డాక్టర్ గారు, మా అన్నగారికి కొన్ని రోజులుగా జ్వరం, ఆకలి లేకపోవడం, చెమట ఎక్కువగా పడుతుండడం లాంటి సమస్యలు ఉన్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్ చేసి అమీబియాసిస్ అనే వ్యాధి ఉందని చెప్పారు. ఈ అమీబియాసిస్ వ్యాధి రావడానికి గల కారణాలు ఏమంటాయి? ఈ వ్యాధి తగ్గడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. అమీబియాసిస్ అనేది ఒక పారాసైటిక్ ఇన్ఫెక్షన్. అమీబియాసిస్ అనేది ఒక వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ కాదు. అది యూజువల్గా రెండు చోట్ల ఎఫెక్ట్ అవుతుంది. ఒకటి పెద్ద పేగుల్లో ఇన్ఫెక్షన్ రావచ్చు, రెండు లివర్కి ఇన్ఫెక్షన్ రావచ్చు. లివర్లో ఇన్ఫెక్షన్ వస్తే లివర్ అమీబిక్ లివర్ యాప్సెస్ అంటాం. ఒక చీమగడ్డలాగా లివర్లో ఫామ్ అయ్యి ఒక హై ఫీవర్స్, కడుపులో నొప్పి ఇవి వస్తూ ఉంటాయి. ఈ అమీబిక్ లివర్ యాప్స్ అనేది కొంచెం జాగ్రత్తగా మనం టెస్ట్ చేసుకొని అల్ట్రాసౌండ్ అబ్డోమిన్ ద్వారా మనం అది కనుక్కోవచ్చు. అయితే మెయిన్గా ఈ అమీబియాసిస్ అనేది మెయిన్గా ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ తక్కువ వాళ్ళలో వస్తుంటుంది. ఇందులో మోస్ట్ కామన్ ఫామ్ వచ్చి ఈ పెద్ద పేగుల్లో ఇన్ఫెక్షన్ లాగా వస్తుంటుంది. అమీబియాసిస్ని చాలామంది వాడుతూ ఉంటారు ఆ పదాన్ని. సో మోషన్, కొంచెం బ్లడ్ పడము, మోషన్స్ ఎక్కువ అనిపించడము, కడుపులో లెఫ్ట్ సైడ్ ఎస్పెషల్లీ పెద్ద పేగు దగ్గర నొప్పి రావడము, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటాం. అయితే వీళ్ళకి మోషన్ టెస్ట్ ద్వారా మనము అమీబియాసిస్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. అయితే దీని ట్రీట్మెంట్ అనేది మెడిసిన్స్ ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా ఉంటుంది. మెట్రోనిజోల్ ఇంజెక్షన్ అనేది ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ అన్నమాట, ట్యాబ్లెట్ కానీ ఇంజెక్షన్ రూపంలో. అయితే ఎప్పుడైతే ఈ లివర్కి ఎఫెక్ట్ అవుతుందో కొంచెం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వాళ్ళలో చలి జ్వరం రావడము, కడుపులో నొప్పి ఇవన్నీ వస్తూ ఉంటాయి. మీకు చెప్పినట్టుగా ముఖ్యంగా ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ తగ్గిన వాళ్ళు, ఆల్కహాలిక్స్ తాగి బాగా డ్రింక్ చేసే వాళ్ళలో ఈ అమీబియాసిస్, అమీబిక్ లివర్ యాసిస్ కామన్గా చూస్తూ ఉంటాం. సో వీటికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంటుంది. తద్వారా మనము ఈ మెడిసిన్స్ వాడడం ద్వారా రిపీటెడ్గా మన ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసుకోవచ్చు, రిపీటెడ్గా అమీబియాసిస్ రాకుండా చూసుకోవచ్చు. ఎందుకు వస్తుంది అమీబియాసిస్ అంటే మెయిన్గా కంటామినేషన్, ఫుడ్ కంటామినేషను, వాటర్ కంటామినేషన్ ద్వారా అమీబియాసిస్ వస్తుందన్నమాట. అందుకే మనము వాటర్ని బాయిల్ బాగా చేసుకోవడము, హాట్ ఫుడ్, మంచి ఫుడ్ తీసుకోవడము, తర్వాత వేడిగా ఉన్న పదార్థాలు అనేది తినడం అవసరం. స్టోర్ చేసిన ఫుడ్ కానీ లేకపోతే చాలా రోజులు ఉన్న ఫుడ్ని తినడం ద్వారా ఈ వాటర్ కంటామినేషన్ ద్వారా అమీబియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది.